ఈనాడు ప్రభునందు ప్రియులగు దేవుని బిడ్డలారా, యావత్ కథోలిక స్త్రీ సభ త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఈ ముగ్గురు గురించి కూడా మనం కొన్ని కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా పరలోక తండ్రి మనకి ఎక్కువగా పాత నిబంధనలో దర్శనమిస్తాడు. ఎందులో దర్శనమిస్తాడండి? పాత నిబంధనలో దర్శనమిస్తాడు. ఆయన ఎక్కువగా మనకు కనబడతాడు పిల్లల. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం పితయ్య అయిన సర్వేశ్వరుని గురించి నేర్చుకుంటున్నాం. తండ్రి దేవుడు మన సృష్టికర్త, ఆయనే మన తండ్రి, ఆయన గురించి మనం నేర్చుకుంటున్నాం. చదువుకుందాం. దేవుడు మొట్టమొదట భూమిని ఆకాశమును సృష్టించెను. ఆనాడు భూమికి ఒక ఆకారము లేదు. అది శూన్యముగా నుండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. అప్పుడు ఈ మాట వినండి పిల్లలు, అప్పుడు వెలుగు కలుగునుగాక అని దేవుడు ఆజ్ఞాపించను. వెంటనే వెలుగు పుట్టెను. హల్లెలూయా. ప్రైస్ ది లార్డ్. దేవుడు ఏం చేస్తున్నాడంటే సృష్టిని కలుగజేస్తున్నాడు. తన మాట ద్వారా, తన వాక్కు ద్వారా ఈ సృష్టిని కలుగజేస్తున్నాడు. సృష్టిని మాత్రమే కాదండోయ్, నిన్ను నన్ను కూడా అదే దేవుడు సృష్టించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుండి జాగ్రత్తగా చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము. మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అతడు నీళ్లలోని చేపలపై ఆకాశమునందలి పక్షులపై నేల మీది పెంపుడు జంతువులపై క్రూర మృగములపై ప్రాకిడి జంతువులపై అధికారము కలిగి ఉండను. మానవుని కూడా దేవుడే సృష్టిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, పితయైన దేవుడు ఎవరండి? మన సృష్టికర్త. మనకు మాత్రమే కాదండి, సకల లోకాన్ని కూడా కలుగజేసినటువంటి వాడు పితయైన దేవుడు. ఆయన ప్రేమ తండ్రి లాంటి ప్రేమ. ఎటువంటి ప్రేమ అండి? ఒక తండ్రి ఏ విధముగా ప్రేమిస్తాడో అదే విధంగా ప్రేమిస్తాడు. మనం పీలారా దుడుకుచున్నవాడిలాగా దేవుని నుండి దూరం అయినప్పుడు ఆయన ఒక తండ్రిలాగా బాధపడతాడు, ఒక తండ్రిలాగా ఏడుస్తాడు, కన్నీరు కారుస్తాడో, మనకన్నిటిని తుడవటానికి వస్తాడు పిల్లారా. ఆయన మన పరలోక తండ్రి, యావే దేవుడు, పితయైన దేవుడు పిల్లారా. దేవుడు మానవుని సృష్టించిన తర్వాత, ఈ లోకాన్ని కలుగజేసిన తర్వాత మానవుడు దేవుని యొక్క ప్రేమను మరచిపోయి దేవునికి దూరమయ్యాడు. దేవునికి దూరమైనప్పుడు దేవుని యొక్క కడుపు తరుక్కొని పోయిందండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. భూమి మీద మానవులు పరమ దుష్టులైపోయి వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయవలనని తలంచుచుండిరి. ఇది చూచి దేవుడు భూమి మీద మానవ జాతిని సృజించినందులకు సంతాపము పొందెను. బాధపడ్డాడు. హల్లెలూయా. ప్రైస్ ది లార్డ్. ఏం చేశాడండి దేవుడు? బాధపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. అయ్యో, నా బిడ్డలు నా నుంచి దూరమైపోతున్నారే, నా బిడ్డలు నా నుంచి దూరమైపోతున్నారే అని ఆయన వేదనతో, ఒక తండ్రిలాగా ఆయన ప్రేమ స్వరూపుడు పీలగు దేవుని బిడ్డలారా. మనకి సృష్టినిచ్చి మనకి అన్నీ సమకూర్చినటువంటి ఆ దేవుని యొక్క స్వరాన్ని వినకుండా మనం పాపములో కొట్టుకొని పోతూ ఉంటే ఆయన, అయ్యో ఈ మనిషిని ఈ విధంగా నేను ఎందుకు చేశానా, పాపములో పడిపోతున్నాడు నా ప్రేమను అర్థం చేసుకోకుండా అని ఒక తండ్రిలాగా వేదన చెందుతున్నాడు, బాధపడుతున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ దేవుడు ఏమంటాడంటే, ఆ ప్రేమమైనటువంటి దేవుడు ఏమంటాడంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, బిడ్డ నేను నిన్ను విడవను ఎడబాయను, నేను నిన్ను విడువను ఎడబాయను, నువ్వు నా నుండి దూరం అయిపోయినా కానీ ఇదిగో దేవుడు ఎటువంటి వాడంటే, పాత నిబంధనలో దేవుడు ప్రియులారా క్షణకాలము కోపిస్తాడు, కనకాలము ప్రేమిస్తాడు. దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదండి? క్షణకాలము కోపిస్తాడు, కలకాలము ప్రేమిస్తాడు ప్రియులారా.
అందుకని ప్రియులకు దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనములో యావే దేవుడు నీ గురించి నా గురించి దారి తప్పిపోయినట్టు మన గురించి మరల ఆయన దగ్గరికి తిరిగి వచ్చిన మన గురించి ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. కానీ యాకోబు ఇప్పుడు నన్ను ఇప్పుడు నిన్ను చేసిన దేవుడు ఇట్లనుచున్నాడు. నీకు రూపమిచ్చిన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు. ఏమంటున్నాడండి దేవుడు? కానీ యాకోబు అన్న చోట మన పేర్లు మనం పెట్టుకోవాలి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడండి. కానీ యాకోబు, నీకు రూపమిచ్చిన దేవుడు నీతో ఇట్లనుచున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, నేను పాపం చేశా కదా, దేవునికి దూరం అయ్యా కదా, నేను పాపిని కదా, నేను అర్హుణ్ణి కాదు కదా, నేను యోగ్యుణ్ణి కాదు కదా, ప్రేమించే దేవుడికి నేను అన్యాయం చేశా కదా అని నువ్వు దూరంగా వెళదాం అనుకుంటున్నావేమో. కానీ నిన్ను సృష్టించిన దేవుడు నీతో ఏమంటున్నాడు విని ప్రియులకు దేవుని బిడ్డలారా చదువుకుందాం. నీవు భయపడకు బిడ్డా, నేను నిన్ను విమోచించితిని నీ పాపము నుండి విడుదల చేశాను. నేను నిన్ను పేరెత్తి పిలిచితిని నీవు నా వాడవు, నా దానివి నీవు. నీవు లోతైన నీటి గుండా వెళ్ళుచున్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. నదుల గుండా నడిచినప్పుడు అవి నిన్ను ముంచివేయవు. నీవు అగ్నిగుండా నడిచినప్పుడు కూడా కమలిపోవు, మంటలు కాలిపోవు. ఎందుకంటే నేను నీకు ఎల్లవేళలా తోడుగా ఉంటా. ఇది తండ్రి ప్రేమ ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది పరలోక తండ్రి ప్రేమ. అదే యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనములో బిడ్డా, నేను నీ పేరును నా అరచేతులలో చెక్కుకున్నాను, నేను నిన్ను విడువను, ఎడబాయని దేవుడు నన్ను పలుకుతున్నాడు. పరలోక తండ్రి ప్రియులకు దేవుని బిడ్డలారా, తన తండ్రి ప్రేమతో మనం సృష్టించి మనను కన్న దేవుడు మనల్ని కొన్న దేవుడు. కాబట్టి ప్రియులారా, ఆయన మనల్ని విడిచే దేవుడు కాదు, ప్రేమామయుడు. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, పరలోక తండ్రి మన సృష్టికర్త అయితే, మన ప్రేమామయుడైతే, తాను నిన్ను నన్ను రక్షించటం కొరకై తన కుమారుని త్యాగం చేసి ఈ లోకానికి పంపించాడు. దేనికోసం? నిన్ను నన్ను రక్షించటానికి. పరలోక తండ్రి ప్రేమామయుడు, సృష్టికర్త అయితే క్రీస్తు భగవానుడు రక్షకుడైనటువంటి కుమారుడు ప్రియులారా. పుత్రుడైన దేవుడు ఎవరండి? మన యొక్క రక్షకుడు. ఎవరండి ఆయన? మన యొక్క రక్షకుడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుని, అందరూ తెలిసిన మాటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను, ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేశాను. ప్రియులారా, ఈ పుత్రుడైన దేవుని పరలోక దేవుడు ఇదిగో ఈ లోకానికి పంపిస్తున్నాడు. తన సొంత కుమారుని ఈ లోకానికి పంపిస్తున్నాడు. ఆయనే త్రిత్వములో రెండవ వ్యక్తి, ఆయనే రక్షకుడు. మానవాళి ప్రియులకు దేవుని బిడ్డలారా, పాపాంధకారంలో కొట్టుకొని పోతూ ఉండగా, మానవాళి సైతానుకు బానిసలవుతూ ఉండగా, తన కుమారుని ఈ లోకానికి పంపి ఏ ఒక్కడు నశించకూడదో, ఆ తర్వాత మాట కూడా ముఖ్యమైనటువంటి చదువమ్మా, దేవుడు తన కుమారుని లోకమును రక్షించటానికే కానీ పంపినే కానీ దానిని నాశనం చేయడానికి కాదండి. ఎందుకు పంపించాడు దేవుడు తన కుమారుని? ఎందుకు వచ్చాడు త్రిత్వముల రెండో వ్యక్తి? మనందరినీ కూడా రక్షించడానికి. కాబట్టే త్రిత్వముల రెండో వ్యక్తి రక్షకుడు. పరలోక తండ్రి ఎవరండి? సృష్టికర్త అయిన తండ్రి. రెండో వ్యక్తి ఎవరండి? రక్షకుడైన క్రీస్తు భగవానుడు. రక్షకుడైన క్రీస్తు భగవానుడు. యేసు అంటే అర్థం ఏమిటండి? పాపుల రక్షకుడు. యేసు అంటే అర్థం ఏమిటి? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలయ్యనా? ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడు. కాబట్టే ప్రియులారా, పరలోక తండ్రి సృష్టికర్త అయితే, నీకు నాకు తండ్రి అయితే,
రెండో వ్యక్తి అయినటువంటి యేసు ప్రభువు, పుత్రుడైనటువంటి యేసు భగవానుడు నిన్ను నన్ను రక్షించేటువంటి రక్షకుడు, మెస్సియా. ఎవరండి మెస్సి? విమోచకుడు. ఎవరండి విమోచకుడు? దేని నుండి? పాపము నుండి, సైతాను నుండి, చీకటి నుండి, నరకము నుండి మనం విమోచించేవాడు, రక్షించేవాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టే లూకా సువార్త 4:18 స్వయముగా యేసు ప్రభువే ఈ మాటలు మనకు సెలవిస్తున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకి సువార్తను బోధించుటకు ఆయన నన్ను అభిషేకించను. ఈ మాట వినండి ప్రియులారా, చాలా ముఖ్యమైనటువంటిది. ఆయన ఏ విధంగా విమోచిస్తాడు మనల్ని అంటే, చెరలో నున్నటువంటి వారికి విడుదల ప్రసాదించటానికి. ఏ చెర ఇది? ఎటువంటి చెర? ఏ విధంగా విమోచిస్తాడు ఆయన? మనం పాపము చేసి సైతానికి బందీలమైపోయే ఉండగా, పాపానికి బందీలమై ఉండగా, నరకానికి నిర్ణయించబడి ఉండగా, ఆయన వచ్చి మనల్ని సాతాను చెర నుండి, సాతాను కొరలు పీకి, మరణపు ముళ్ళును విరిచి ఆయన మనందరికీ కూడా విమోచన ప్రసాదించాడు. ఏ రీతిగా? ఆయన సిలువ మరణము ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బందీలకు విముక్తి, అన్ని రకాలుగా విడుదల ప్రసాదించడానికి యేసయ్య వచ్చాడు. ఆత్మీయమైన విముక్తి, సామాజికమైనటువంటి విముక్తి, ఆర్థిక పరమైనటువంటి విముక్తి, అన్ని రకాల విముక్తులను ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక రక్షకుడిగా, ఆయన ఒక విమోచకుడిగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను కూడా విమోచించాడు తన సిలువ మరణ పునరుత్థానాల ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మూడవ వ్యక్తి ఎవరండి ఆయన? పవిత్రాత్మ సర్వేశ్వరుడు. మొదటి వ్యక్తి సృష్టికర్త అయితే, మన తండ్రి అయితే, రెండవ వ్యక్తి మన సహోదరుడైనటువంటి క్రీస్తు భగవానుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మనల్ని విమోచించినటువంటి వాడు. మూడవ వ్యక్తి ఎవరు అంటే, విమోచించబడిన మనకి తోడుగా ఉండి మనల్ని బలపరచేటువంటి వాడు, మనల్ని బలపరిచి ముందుకు నడిపించేటువంటి వాడు, మనకు తోడుగా ఉండి, మనకి ఆదరణకర్తగా ఉండి, తన ఆత్మతో మనకి తన ఆత్మీయ వరాలని, అనుగ్రహాలనిచ్చి, సైతానుకు మరలా మనం బందీలము కాకుండా మనల్ని బలపరిచేటువంటి దేవుని యొక్క ఆత్మ ఇది. మనం బానిసత్వంలో ఉంచకుండా మనం శక్తివంతులుగా చేసేటువంటి ఆత్మ ఇది. ప్రియులకు దేవుని బిడ్డలారా, దీనిని గురించి తిమోతి గారు చాలా చక్కగా వివరిస్తారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పౌలు తిమోతికి రాసిన 2:1-7 చదువుకుందాం. దేవుడు మనకు వసగిన ఆత్మ మనల్ని పిరికివారిని చేసే ఆత్మ కాదు. సాతాను ముందు భయపడేటువంటి ఆత్మ కాదండి మనకిచ్చిన దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ. మరి ఎటువంటి ఆత్మట? అంతేకాదు, ఆయన ఆత్మ మనల్ని శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహముతో నింపుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏ విధంగా ఉంటుంది? మన పిరికి వలన చేయదో, చేతగాని వాళ్ళగా చేయదో, ఆత్మీయంగా సైతానుతో పోరాడుతూ ఉండగా ఈ లోకంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, అయ్యో నాకెవరున్నారు తోడుగా, అయ్యో నాకు ప్రార్థన చేయటం రాదే, నేను ఎలా దేవునికి దగ్గర కావాలి అన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ నీలో ఉండి ఏ విధంగా ప్రార్థన చెయ్యాలో కూడా నీకు నేర్పిస్తుంది. ఏ విధంగా సైతానుతో పోరాడాలి నీకు శక్తినిస్తుంది. ఏ విధంగా ఏ సమయంలో సమాధానం చెప్పాలి, దేవుని యొక్క ఆత్మ నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఆత్మనే పరలోక తండ్రి క్రీస్తు ద్వారా వాగ్దానము చేశాడు. యోహాను సువార్త 16:13 చదువుకుందాం. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములని సంపూర్ణ సత్యములోనికి నడిపిస్తాడు. ప్రిలారా, మనందరము కూడా ఈరోజు మనం త్రిత్వైక సర్వేశ్వరుని, త్రియేక దేవుని గురించి తెలుసుకోవటాన్ని ప్రయత్నం చేస్తూ ఉండగా, ఈ త్రియేక దేవుని గురించి కూడా మనకు సంపూర్ణ సత్యాన్ని ఇచ్చేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పవిత్రాత్మ దేవుని ప్రార్థన చేసుకోవాలి, దేవా నాకు తెలియదయ్యా, నువ్వు నేర్పించయ్యా, నాకు నేర్పించు. సంపూర్ణ సత్యములోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. పిల్లారా,
మనని నిజమైనటువంటి జ్ఞానముతో మన నింపుతాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం 11:2 నుంచి మనం చదువుకుంటే దేవుని దైవభీతి దేవుని యొక్క ఆత్మ అతనిపై నిలుచును అతి విజ్ఞానమును వివేకమును వత్సకు ఆత్మ దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ దైవ జ్ఞానమును దైవభీతిని దయచేయు ఆత్మ. ప్రిలరా ఈ జ్ఞాన వరాలతో ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనలో ఉండి నడిపిస్తాడు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చు వరకు, జాగ్రత్తగా నా మాటలు తప్పుగా అర్థం చేసుకోమాక, క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చు వరకు, ఈ లోకానికి వచ్చు వరకు తండ్రి దేవుని యొక్క బలాన్ని మనం చూస్తాం, ఆయనకి ఆదరణను మనం చూస్తాం. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన తండ్రి గురించి ఆత్మ గురించి ఆయన మనకు వివరించాడు. ఆయన ఇక్కడ 33.5 సంవత్సరాలు ఉండి ఆ దేవుని ప్రేమను మనకు ఎరుకపరిచిన తర్వాత పరలోకానికి మోక్షారోహణమైన తర్వాత దేవుడు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ ఇప్పుడు శ్రీస్తవని నడిపిస్తూ ఉంది. కొంతవరకు ముందుగా చెప్పాను, పూర్తిగా ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు. దేవుడు మనకి తన పరిశుద్ధ గ్రంథము ద్వారా వివరించినంతవరకు మనం అర్థం చేసుకోగలం. ఒకటి మాత్రం సత్యం, దేవుడు ఒక్కడే, కానీ ఆయన త్రిత్వంతుడై ఉన్నాడు. వారిలో ఏ రకమైనటువంటి భేదము కూడా లేదు, అందరూ ఒకటే, ఒకళ్ళు అందరూ. ప్రియులారా ఈరోజున ఈ పండగ మనకేమి నేర్పిస్తూ ఉంది? ఈ పండగ మనకి ఏమి నేర్పిస్తూ ఉంది అంటే దేవుడు నీకు నాకు ఒక తండ్రిలాగా ఉండేటువంటి ప్రేమామయుడు. నీవు నేను ఆయన నుంచి దూరమైనప్పుడు మనల్ని విడవక ఎడబాయక తన ప్రాణాన్ని సహితం ఇచ్చి మనల్ని కాపాడి రక్షించేటువంటి త్యాగమయుడు. రక్షించటం మాత్రమే కాదు, రక్షించి నేను వదిలిపెడతానికి నీ పని చూసుకో అనకుండా నీకు తోడుగా ఉండి నిన్ను పోషించి ఆత్మీయంగా నేను బలపరచి నేను దృఢపరచి నేను ఎల్లప్పుడూ కూడా కంటికి రెప్పలా కాచుకునేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనల్ని విడువని ఎడబాయని దేవుడు. ప్రియులారా ఇంత గొప్ప దేవుడు మనకున్నాడని మనం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ త్రియేక దేవుడు ప్రియులకు దేవుని బిడ్డలారా మనల్ని ఎల్ల వేళలా కూడా కాచి కాపాడి సంరక్షించమని ఆ దేవాది దేవుని ప్రత్యేకమైన రీతిలో ప్రార్థన చేసుకోవాలి. అందరు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఆదిలో తండ్రిగా, సువార్తలలో కుమారునిగా, శ్రీసభ చరిత్రలో లేఖలలో మాకు తోడుగా ఉండేటువంటి ఆత్మగా దర్శనమిచ్చినటువంటి ఏకైక సత్యస్వరూపుడవైన తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు. తండ్రి మేమందరము కూడా నిన్ను విశ్వసించి, నిన్ను మాత్రమే విశ్వసించి, నీలోనే రక్షణ భాగ్యముందని నమ్మి ప్రభువా నువ్వు చూపినటువంటి ఆ బాటలో మేము నడవడానికి, నీ మాటను మాట్లాడడానికి, నీ శక్తిని పొందుకోవడానికి మమ్ము దీవించండి, ఆశీర్వదించండి. ఈనాడు ప్రభువా నీ సన్నిధిలో ఉన్నటువంటి నీ ప్రియమైన బిడ్డలందరినీ కూడా ప్రభు మీరు సమృద్ధిగా దీవించండి. నాయన పాస్టరల్ సెంటర్ డైరెక్టర్గా నేను చేయబోయే సేవలో ప్రభువా నీ ఆత్మవరాన్ని, ఆత్మశక్తిని మాకు కూడా ప్రసాదించండి. ప్రభువా నీ యొక్క సేవలో నేను తరించడానికి, ఇంకా ఎక్కువగా కష్టపడటానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మాకు అందరికీ ప్రసాదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.